ప్రగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ఘట్టమనేని వంశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణగారి పెద్ద కుమారుడు రమేష్ బాబు గారు మరణించారు. కృష్ణగారి కుటుంబంలో కృష్ణగారి గురించి అందరికీ తెలుసు. ఇండియా మొత్తాన్ని ఊపేస్తున్న మహేష్ బాబు గురించి అందరికీ తెలుసు. రమేష్ బాబు గారు, మంజుల గారు, విజయ నిర్మలా గారు వీరి గురించి కూడా తెలుసు. కానీ కృష్ణగారి జీవితంలో వీరందరికంటే ముఖ్యమైన, ప్రధానమైన వ్యక్తి ఇంకొకరున్నారు. ఆవిడ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కృష్ణగారి ఐదుగురు సంతానానికి తల్లి ఆవిడ. కృష్ణగారితో వివాహ బంధంలో అడుగుపెట్టి వివాహమైన కొన్ని సంవత్సరాలకే కృష్ణగారు మరో వివాహం చేసుకున్నప్పటికీ ఆయన గౌరవం ఎక్కడా తగ్గకుండా, ఆయన మీద తనకున్న ప్రేమ ఏమాత్రం చెక్కు చెదరకుండా, నేను కృష్ణగారిని వివాహం చేసుకున్నాను, ఎన్ని నష్టాలొచ్చినా ఎన్ని కష్టాలొచ్చినా బ్రతికితే కృష్ణగారి భార్యగానే బ్రతుకుతాను, చస్తే కృష్ణగారి భార్యగానే చస్తానని, ఎంత పెద్ద విషయమైనా ఎలాంటి విషయమైనా ఆయన మీద నాకున్న ప్రేమని ఇసుమంతైనా తగ్గించలేదు అని ప్రపంచానికి చాటి చెప్పి, పురాణాల్లో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ స్త్రీ కూడా చేయలేని, కనీసం ఆలోచించడానికి కూడా సాధ్యం కాని త్యాగం చేసి ఘట్టమనేని వంశ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఇందిరాదేవి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణగారికి స్వయాన మేనమామ కుమార్తె ఇందిరాదేవి గారు. కృష్ణగారంటే ఆమెకు విపరీతమైన ఆరాధనాభావం ఉండేది. వరుసగా ఆయనకు మరదలు అవ్వటంతో చిన్నప్పటి నుంచి కృష్ణగారికి ఆమెకి తెలియని అభిమానం, ప్రేమ ఉండేవి. ఆ ప్రేమ వారితో పాటే పెరిగి పెద్దదయ్యింది. కృష్ణగారు ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ పూర్తయ్యాక 1962 నవంబర్ 1న ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వారికి వివాహమైన 3 సంవత్సరాలకే 1965 రమేష్ బాబు గారు మొదటి సంతానంగా జన్మించారు. ఆ తరువాత 1968 పద్మావతి గారు, 1970 మంజులా గారు, 1975 సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, 1979 ప్రియదర్శిని గారు జన్మించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. 1962 కృష్ణగారికి ఇందిరాదేవి గారితో వివాహమైతే 1969 విజయ నిర్మలా గారితో వివాహమైంది. వాస్తవానికి 1967 సాక్షి అనే సినిమాలో కృష్ణగారు, విజయ నిర్మలా గారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణగారికి, విజయ నిర్మలా గారికి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి అభిరుచులు కలవటంతో ఒకరినొకరు విపరీతంగా ఆరాధించేవారు. సాక్షి సినిమా తరువాత ఇద్దరూ వరుసగా కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వారిద్దరి జంట హీరో హీరోయిన్లుగా 50కి పైగా సినిమాల్లో కలిసి నటించడం, అందులో ఎక్కువ సినిమాలు ఘన విజయం సాధించడం ప్రపంచ స్థాయిలోనే రికార్డుగా చెప్పుకోవచ్చు. వారిద్దరూ కలిసి జంటగా నటించిన మొదటి సినిమా సాక్షి 1967 రిలీజ్ అవ్వగా, ఆ తరువాత 2 ఏళ్లకు 1969 తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణగారికి, విజయ నిర్మలా గారికి కూడా ఇది 2వ వివాహమే. 2వ పెళ్లి కృష్ణగారి మొదటి భార్య పిల్లలు, విజయ నిర్మలా గారి కుమారుడు నరేష్ గారిపై ప్రభావం చూపింది. సామాజికంగా వారిని హేళన చేయటం లాంటి సందర్భాలు కూడా జరిగాయి. అయితే కృష్ణగారి మొదటి భార్య ఇందిరాదేవి గారు ఇప్పటి వరకు చరిత్రలో ఏ మహిళ చేయలేని త్యాగాన్ని చేసి ఆ కుటుంబ గౌరవాన్ని, పరువుని నిలబెట్టారు. సాధారణంగా మహిళలు తమ భర్త విషయంలో ఎలాంటి తప్పునైనా సహిస్తారు, ఎలాంటి వ్యసనాన్నైనా భరిస్తారు. కానీ వేరే స్త్రీ గురించి తమ భర్త ఆలోచించడం, మాట్లాడడం లాంటి విషయాలను కూడా సహించలేరు, జీర్ణించుకోలేరు. కానీ అలాంటిది కృష్ణగారి విజయ నిర్మలా గారిని జీవిత భాగస్వామిగా చేసుకొని నేరుగా ఇంటికి తీసుకొచ్చినా కూడా కృష్ణగారిని కానీ, విజయ నిర్మలా గారిని కానీ ఒక్క మాట కూడా అనలేదట ఇందిరాదేవి గారు. కానీ సంతానంపై, వారి చిన్నారి మనసులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఆ విషయం గురించి ఆలోచించారా అని మాత్రం అడిగారట. ఈ విషయంలో కేవలం తన సంతానం గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా విజయ నిర్మలా గారి సంతానం నరేష్ గారి గురించి కూడా ఆలోచించారు ఇందిరాదేవి గారు. అప్పుడు కృష్ణగారికి, ఇందిరాదేవి గారికి, విజయ నిర్మలా గారికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా విజయ నిర్మలా గారు, ఆయన్ని నేనెంతో ఇష్టంతో వివాహం చేసుకున్నాను, ఇది తప్పని నాకు తెలుసు, కానీ నా వల్ల కానీ నా వివాహం వలన కానీ మీకు ఏనాడు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని, నడుచుకుంటానని మీకు మాట ఇస్తున్నాను, ఆయన ఎప్పటికీ మీతోనే ఉంటారు, మీ భర్తగానే ఉంటారు అని చెప్పటమే కాకుండా మీ పిల్లల్ని మీరు తల్లిగా ఎంత ఆదరిస్తారో నేను కూడా ఒక తల్లిగా అంతే ప్రేమిస్తాను, మా ఇద్దరికీ మధ్య ప్రేమబంధం మాత్రమే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే కృష్ణగారికి, విజయ నిర్మలా గారికి సంతానం లేకపోవటం. 1969 కృష్ణగారికి విజయ నిర్మలా గారితో వివాహం అయితే కృష్ణగారికి ఆయన మొదటి భార్య ఇందిరా గారికి 1970 మంజులా గారు, 1975 మహేష్ బాబు గారు, 1979 ప్రియదర్శిని గారు జన్మించారు. దాన్ని బట్టి కృష్ణగారు, ఇందిరాదేవి గారు, విజయ నిర్మలా గారు ఎంత పరిపక్వతతో పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు.
కృష్ణగారికే కాకుండా ఇందిరాదేవి గారికి కూడా అత్యంత ఆప్తురాలుగా మారారు విజయనిర్మలా గారు. మంజులాగారి వివాహం సమయంలో ఆ వివాహ బాధ్యతల్ని ఇందిరాగారు విజయనిర్మలా గారికి ప్రేమగా అప్పగించిన విషయాన్ని పలు సందర్భాల్లో విజయనిర్మలా గారు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. కృష్ణగారి పిల్లలందరూ కూడా విజయనిర్మలా గారిని ఎంతో గౌరవించేవారు. అలాగే విజయనిర్మలా గారి కుమారుడు నరేష్ గారు కూడా ఇందిరాదేవి గారి పట్ల, కృష్ణగారి సంతానం పట్ల అంతే ప్రేమగా ఉంటూ తమ బంధాన్ని కొనసాగించారు, కొనసాగిస్తున్నారు. కృష్ణగారి భార్య అంటే అందరికీ విజయనిర్మలా గారే గుర్తొస్తారు. మొదటి భార్య అయినప్పటికీ, మహేష్ బాబు గారు లాంటి హీరోకి తల్లి అయినప్పటికీ, అసలు ఇందిరాదేవి గారు ఎవరో, ఆమె ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ కృష్ణగారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆవిడ గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి తెలుసు. అందుకే మంజులా గారు తాను సినిమాలు నిర్మించే సంస్థకి ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెడితే, మహేష్ బాబు గారు నాని సినిమాలో పెదవే పలికిన మాటల్లోనే అంటూ అమ్మ ప్రేమను అద్భుతంగా చాటే ఒక పాటలో నటించి వారి అమ్మంటే వారికి ఎంత ప్రేమో చాటుకున్నారు. ఇందిరాదేవి గారు కృష్ణగారి పెద్ద కుమారుడు రమేష్ బాబు గారితో చాలా ఏళ్ల నుంచి కలిసి జీవిస్తున్నారు. కాగా మిగతా పిల్లలందరూ ఎప్పుడు వారికి వీలు కుదిరినా కూడా రమేష్ బాబు గారి ఇంటికి వచ్చి ఇందిరాదేవి గారి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటారు. కాగా విజయనిర్మలా గారు 2019లో కన్నుమూయడంతో అప్పటిదాకా ఆవిడతోనే కలిసి ఉంటున్న కృష్ణగారు మానసికంగా ఎంతో కలత చెంది అనారోగ్యం పాలైనప్పుడు అన్నీ తానై అల్లారు ముద్దుగా పసిపిల్లాన్ని చూసుకున్నట్టు కృష్ణగారిని చూసుకొని మళ్ళీ ఆయన తేరుకునేలా చేసి భార్య అంటే ఎలాంటి సందర్భంలోనైనా భర్తతో పాటే జీవితాంతం కలిసిమెలిసి నడిచేది అనేదానికి ఉదాహరణగా నిలిచి ఘట్టమనేని వంశానికి అసలైన స్టార్గా నిలిచారు. ఇదండి మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.